సిద్దిపేటలో వాల్మీకి జయంతి వేడుకలను బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, బీసీ జిల్లా అధికారి సరోజా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, వాల్మీకి జిల్లా అధ్యక్షుడు బోయ రాములు, వాల్మీకి జిల్లా సెక్రటరీ కృష్ణ, వాల్మీకి జిల్లా జాయింట్ సెక్రటరీ దయానంద్, మేకల ఎల్లయ్య, బీసీ ఉపకులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మహర్షి ఎలా అయ్యాడు అంటే మేడం గారు చెప్పాడు ఎట్లా కష్టపడతాయింది ఏంటి అని. ఏదైనా కానీ సమాజంలో ప్రజలకు మనం సమాచారం మెసేజ్ ఇవ్వాలంటే ఒక కథ చెప్పవచ్చు. కథ చెప్తేది ఒకరి నుంచి ఒకరికి ఒకరికి పాస్ అవ్వడం అనేది చాలా టైం తీసుకుంది. ఒక కథనే రాష్ట్రం అనుకోండి, అది ఎల్లప్పటికీ సాగిపోవడానికి నాటుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆ రోజుల్లో జరిగేటటువంటి ఆకృత్యాలను చూసి ఆహా సమాజానికి ఒక మెసేజ్ పాడాలి. ఆ మెసేజ్ ఏ రకంగా ఉండాలి? సమాజంలో పురుషుడు అనేది అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి పురుషుడు ఎవరున్నారు, అతను ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఆదర్శవంతమైనటువంటి స్త్రీ సమాజానికి కావాలి, సమాజంలో పెరుగుతున్నటువంటి స్త్రీలందరూ ఎలాంటి ఆదర్శనీయమైనటువంటి నైతిక విలువలను కలిగి ఉండాలి, సమాజంలో ఉన్నటువంటి పురుషుడు ఎలాంటి ఆదర్శవంతమైన నైతిక విలువలు ఉండాలి. సమాజాన్ని ఆ కాలంలో రాజులు పరిపాలిస్తుండే, రాజుకు ఎలాంటి విలువలు ఉండాలి, రాజుకు ప్రజల మధ్యన బంధాలు ఏ విధంగా ఉండాలి, ప్రజలను తన కండబిడ్డలుగా చూసుకుంటూ రాజ్యపాలన సాగిస్తూ రాజ్యాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ రకంగా ఉండాలి, పిల్లలు ఏ రకంగా ఉండాలి, వీళ్ళందరికీ సమాజంలో పాత్ర ఏ విధంగా ఉండాలి, అది ఎంతో గొప్పగా రాసినటువంటి మొట్టమొదటి మహాద్భుత కావ్యము వాల్మీకి రామాయణం. ఆ రకంగా అతను మన సమాజాన్ని మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే మనం రామునే చెప్తాం, ఆదర్శ స్త్రీ ఎవరు అంటే సీతనే చెప్తాం. అఫ్ కోర్స్ అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే మనం కొన్ని మాడరేట్ అయ్యాలి. ఎవరో రోడ్డు మీద పోతున్నటువంటి ఒక సీతను అడుగులకు పంపినటువంటి వ్యక్తిత్వాన్ని చూపెట్టాడు అంటే అప్పుడు అది కరెక్ట్, అది ఇప్పుడు కాదు. అంటే ఏదైనా కానీ కల్చర్, కల్చర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ చేంజింగ్ ద డే బై డే, రోజు రోజు మారుతున్నటువంటి మార్పునే మనం సంస్కృతి అంటారు. అప్పటి సంస్కృతిని వాల్మీకి మహర్షి గొప్పగా చెప్పాడు, గొప్పగా రాశాడు, అది ఇప్పటికి కూడా అనుసరణీయం, ఇప్పటికి మనమందరం పాటిస్తూ ఉన్నాము. అన్ని పాటించాలి కాదండి, కొన్ని కొన్ని మార్పులు ఉన్నాయి, వాటిని మనం దృష్టిలో ఉంచుకొని ఫాలో అవుతూ ఉండాలండి. ఇప్పటికైనా మహా గొప్ప కార్యం ఆ మహర్షి మహనీయుడు మనకు అందించడం జరిగింది. దాన్ని మనం 99% అవలంబించవచ్చు. ఆ రకంగా అయితే మనకు కూడా సమాజంలో ముందుకు తీసుకెళ్ళచ్చు, సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండే అవకాశం ఉంటుంది. ఆ రకంగా దానిలో మంచిని గ్రహించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అకాశాలు ఉన్నాయి.